హాయ్ ఫ్రెండ్స్, అందరం నమస్కారం. వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి 2000 రూపాయల అమౌంట్ని అయితే సీఎం జగన్ గారు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమౌంట్ అనేది పడిందా లేదా అనేది మీ ఫోన్లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్ దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఎవరైతే అమౌంట్ చెక్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ లింక్ అనమాట, ఆ లింక్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేషన్కి అయితే వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆఫీసియల్ వెబ్సైట్ చూడొచ్చు. ఈ విధంగా మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ కొట్టినట్లయితే మనకైతే ఈ విధంగా వాళ్ళ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ అమౌంట్ పడిందా లేదా అనేది ఇక్కడ అమౌంట్ అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పేరు, అలాగే వాళ్ళ యొక్క జిల్లా, వాళ్ళ యొక్క పంచాయతీ ఇలా మొత్తం చూపిస్తుంది. ఈ చివరిలో చూసినట్లయితే స్టేటస్ అనమాట, అమౌంట్ అనేది ఇంకా వీళ్ళకైతే ఇంకా క్రెడిట్ కాలేదన్నమాట, అంటే లెవెల్లో పెండింగ్లో ఉందన్నమాట. ఒకరు పడినట్లయితే అమౌంట్ అనేది మనకి ఈ విధంగానే చూపించడం జరుగుతుంది. డైరెక్ట్గా ఈ విధంగా మనకు చూడొచ్చు క్లియర్గా, ఈ విధంగా అమౌంట్ అనేది ఈ విధంగా పడుతుందన్నమాట. ఒకరు అమౌంట్ పడకపోయినట్లయితే పెండింగ్ అయితే పెండింగ్ అని, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని ఈ యొక్క కాలంలో ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమౌంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమౌంట్ పడిందా లేదా అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. సో ప్రతి ఒక్కరైతే అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు, మొబైల్లోనే లాగిన్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, మిత్రులు షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగచ్చు. జై హింద్.